పచ్చని ఋషికొండను ఇలా బోడిగుండులా మార్చడంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. విశాఖ పర్యటనలో ఉన్న పవన్ ఋషికొండను సందర్శించి సీఎం జగన్కు ఎన్ని ఇల్లు కావాలి, సీవ్యూ ఉంటేనే ఇంట్లో ఉంటారా అంటూ ప్రశ్నించారు. జనాలు కూడా దీనిపై సీరియస్గా రియాక్ట్ అవ్వడంతో వైసీపీ పార్టీ ఓ సంచలన ట్వీట్ వేసింది. అక్కడ కడుతుంది సీఎం ఇల్లు కాదు, సెక్రటేరియట్ అని స్పష్టం చేసింది. ఋషికొండలో సీఎం జగన్ అక్రమాలు చేస్తున్నారని టీడీపీ సోషల్ మీడియా వింగ్ ఒక పోస్ట్ వేసింది. దానికి రిప్లై ఇస్తూ అక్కడ నిర్మిస్తుంది ప్యాలెస్ కాదు, సెక్రటేరియట్ అని తేల్చి చెప్పింది వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్. మొదటి నుంచి ఇక్కడ కడుతుంది టూరిజం రిసార్ట్ అని ప్రభుత్వం అనేక సార్లు స్పష్టం చేసింది. అయితే అవన్నీ అబద్ధాలేనని ఈ ట్వీట్తో తేలిపోయింది. అయితే మూడు రాజధానులు అని గట్టిగా చెప్తున్న జగన్ సర్కార్ కడుతుంది అక్కడ సెక్రటేరియట్ అని మాత్రం ధైర్యంగా ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు వైసీపీ పార్టీ హ్యాండిల్ నుంచి ట్వీట్ వేశారు, కానీ సీఎంఓ నుంచి కానీ ఏదైనా మంత్రి కానీ దీనిపై ఎందుకు ప్రకటన చేయలేదు అన్న సందేహాలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఋషికొండ డ్రోన్ విజువల్ చూసిన వారు ఎవరైనా సరే టూరిజం కోసం ఇంత ప్రకృతిని నాశనం చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు దగ్గరికి రాబోతున్న వేళ ప్రతిపక్షాలు కూడా ఋషికొండను బాగా హైలైట్ చేస్తున్నాయి. అందుకే దీని నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి సెక్రటేరియట్ కడుతున్నామని వైసీపీ కొత్త నాటకానికి తెరదీసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సో దీనిపై అధికారికంగా ప్రభుత్వ వర్గాల నుంచి స్పష్టత వచ్చే వరకు ఇదే గందరగోళం కొనసాగే అవకాశం ఉంది.